చెరుకూరు మండలంలో రెండు విలేజెస్లో ఒక ఫేక్ కాల్ మీకు లాటరీ తగిలిందని లేకపోతే ఓఎల్ఎక్స్లో మీకు ఫలానా వెహికల్ వచ్చిందని దానికి మీరు అంటే వెహికల్ కారు వచ్చింది తగిలింది మీకు లాటరీలో సో కారు కాకుండా మీకు క్యాష్ కావాలంటే ఇస్తాము మీరు కాకపోతే దానికి కొంచెం ఇది కట్టాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ లేకపోతే దానికి జిఎస్టీలు అట్లాంటివి కట్టాలని చెప్పేసి ఫోన్ చేసి చెప్తారన్నమాట అమౌంట్కి ఫస్ట్ కొంచెం అమౌంట్ ఒక లక్ష లక్షన్నర అలాగా అలాగా ఒక లేడీ కారు 40 లక్షల రూపాయల కారు వచ్చిందని 11 లక్షలు కట్టించారు ఆమె చేత బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు చెప్పిన అకౌంట్లో వేసేసారు వీళ్ళల్లో ఇప్పుడు ఈ చిన్న కుర్రాడు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ను ఏటీఎం కార్డు ఇతనికి ఇస్తే ఇతను ఇంకొక హృదయ బిశ్వాస్ అని ఒక అతను ఉన్నాడు అతనికి ఆ బ్యాంక్ అకౌంట్ అతను వాడుకుంటాడు అంటే ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ ఒక 3500 రూపీస్కి ఈ బ్యాంక్ అకౌంట్ని ఏటీఎం కార్డుని వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అతను ఎవరైతే హృదయ బిశ్వాసు ఇంకొక అతను కలిసి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాగ ఎక్కడైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో ఆ నంబర్స్ అవి తీసుకొని ఫోన్ నంబర్స్కి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఇలాగ వచ్చినాయి మీరు జిఎస్టీనో లేకపోతే ఈ నగదు బదిలీ చేయాలంటే కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుందని చెప్పేసి అలాగా కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కొంచెం కట్టిన తర్వాత ఇంకా మళ్ళీ అది తిరిగి రావాలంటే మీరు కొంచెం కట్టాలని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా పోయింది కూడా మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి ఒక రకమైన ఆశతోటి అట్లా అమాయకంగా డబ్బులు కట్టేయడం జరిగింది కట్టేస్తే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఎలాగ వీళ్ళ ఏ బ్యాంక్ అకౌంటు ఏ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడారు అవన్నీ కనెక్ట్ తీసుకొని మన టీము కోల్కతా వెళ్ళి వీళ్ళిద్దరిని తీసుకురావడం జరిగింది వీళ్ళు కూడా మేము ఇట్లా చేసామని చెప్పేసి ఒప్పుకున్నారు అదేంటంటే దీని వెనకాల ఇట్లా సైబర్ ఫ్రాడ్స్ అన్నమాట మీకు పలానా దీంట్లో లాటరీ తగిలిన అంటాం లేకపోతే ఓఎల్ఎక్స్లో ఏదైనా వెహికల్ పెట్టేసి ఇది తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఆర్మీ పర్సనల్ తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అట్లా ఆపరేట్ చేసి చేస్తామన్నారు ఇప్పుడు ఇంకొక ఇద్దరు ముద్దాయిలు దొరకాల్సి ఉంది వాళ్ళిద్దరూ రన్లో ఉన్నారు అందుకని వీళ్ళని అక్కడ కలకత్తాలో పట్టుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద వీళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది సో ఈ సందర్భంగా నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఏదైనా లాటరీ తగిలిందనో కోటి రూపాయలు ఇప్పుడు ఇంకో కేసు ఉంది అది ముంబై నుంచి కాల్ చేస్తారు కుర్రోడు బీటెక్ చదివిన కుర్రోడు ఉద్యోగి ఈ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసి ముట్లూరు వచ్చాడు అతనేం చేశాడంటే అతనికి ఇట్లా 1 కోటి రూపాయలు తగ్గి వచ్చింది నీకు లాటరీ అది నీ అమౌంట్ నీకు రావాలని అంటే జిఎస్టీ లేకపోతే అక్కడ కట్టాలా అని చెప్పేసి అతని దగ్గర నుంచి మోస్ట్ ఒక 8 లక్షల దాకా కట్టించారు వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత డబ్బులో చేతులు లేకపోయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే బంగారం కుదవబెట్టేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి అకౌంట్లో పెట్టారు ఈవెన్ చదువుకున్న స్టూడెంట్స్ కానీ కుర్రోళ్ళు కానీ లేకపోతే ఆ డబ్బులు వచ్చినాయి అనే ఆశతోటి అలా మోసపోతా ఉన్నారు అలాగే కొన్నేమో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాము మీ ఏటీఎం మార్చాలా నంబర్ మార్చాలా లేకపోతే మీ ఇది వస్తుంది మీ డీటెయిల్స్ అన్నీ కొంచెం మిస్టేక్ అయినాయి దానికి ఇది చేయాలని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ని మీ ఏటీఎం కార్డు నంబర్ చెప్పండి అని చెప్పి నంబర్ చెప్తుంటారు ఆ నంబర్తోటి వాడు మీకు ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ చెప్పమంటారు అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్తే మీరు కరెక్షన్ చేస్తాము పలానా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాం లేదా అసిస్టెంట్ మేనేజర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నాను అని చెప్పేసి అలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి సో ఎవరు కూడా అట్లా ఫోన్లో మీ ఏటీఎం పిన్ నంబర్ కానీ లేకపోతే ఏటీఎం మీద ఉండే 15 నంబర్స్ కానీ చెప్పొద్దు ఇట్లా మీకు అనుకోకుండా మీ ఫోన్ నెంబర్కి 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది లేకపోతే ఇంకొక తగిలింది లేకపోతే ఓఎల్ఎక్స్లో నేను ఆర్మీ పర్సనల్ తిరిగి వచ్చేస్తున్నాను ఇక్కడ ఒక నాకు బండి ఉంది దాన్ని అమ్మేస్తున్నాను అనేటువంటి ఆ ఫోన్ కాల్స్ ఇట్లాంటి ఫేక్ అన్నీ నమ్మొద్దు నమ్మి ఇలాగ మోసపోతున్నాయి ఇవన్నీ వీళ్ళ ఆపరేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ టార్గెట్ ఇక్కడ వీళ్ళు వర్క్ చేసేది ఫ్రమ్ కోల్కతా ముంబై కొంతమంది అయితే రాజస్థాన్ నుంచి ఇలా ఆపరేట్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళని ఈ ఫోన్ కాల్స్ని కొంచెం అప్రమత్తంగా ఉండి వాటిని అటెంప్ట్ చేసి వాళ్ళ చెప్పిన నంబర్లకి మీ నా ఫోన్ ఏటీఎం నంబర్లు చెప్పడం కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పడం కానీ ఏమి మీ ఆధార్ కార్డు ఈవెన్ ఆధార్ కార్డు నంబర్ కూడా ఒకసారి అడుగుతూ ఉంటారు అవి కూడా చెప్పొద్దని ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
చేసుకుంటాం.